జాతక చక్రం తెలియని వాళ్ళు అంటే జాతకం లేని వాళ్ళు, మేము ఏ సమయంలో పుట్టామో మాకు తెలీదు, ఏ డేట్లో పుట్టామో తెలియదు, మా జాతకం మా దగ్గర లేదు, ఏ నక్షత్రమో తెలియదు అని చాలామంది అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు, ఏ పని చేసినా కలిసి రాని వాళ్ళు, ఏదో ఒక ఆటంకం కలిగే వాళ్ళు, అలాంటి వాళ్ళు 41 రోజులు మీరు నవగ్రహాలకు తిరిగి రండి, అంటే ప్రదక్షిణ చేసుకొని రండి. నవగ్రహాలకి 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రతిరోజు 108 సార్లు ప్రదక్షిణ చేసుకొని వస్తే మీకు అనుకున్న ఫలితాలు, మంచి ఫలితాలు వస్తాయి. అలా ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఈ శ్లోకాన్ని చెప్పుకోండి. ఆదిత్యాయ చ సోమాయ, మంగళాయ బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చే, రాహువే కేతువే నమః అని అనుకోనేసి మీరు ప్రతిరోజు 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా 41 రోజులు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి, విశేష ఫలితాలు ఉంటాయి. అలాగే శనీశ్వరుడి దగ్గర మీరు నల్లని నువ్వులు, నువ్వుల నూనె, నల్లని గుడ్డ, కొద్దిగా దక్షిణ అంటే 2 రూపాయలు కానీ 3 రూపాయలు కానీ అలా దక్షిణ పెట్టేసేసి నమస్కారం చేసుకొని వెనక్కి అంటే వీపు చూపించకుండా ఇలా తిరుక్కుని వచ్చేసేయండి. ఇలా అక్కడి నుంచి వచ్చేయాలి, అలా చేసుకోండి. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఆ అమ్మాయికి ఎన్ని సంబంధాలు వస్తున్నా కుదరకుండా ఏదో ఒక ఆటంకాలు కలుగుతూ ఉంటే, మీ ఊర్లో నవగ్రహాలు లేకపోతే అలాంటి వాళ్ళు 41 రోజు పార్వతీదేవికి ఎర్రని పూలతో పూజ చేయండి. ఎర్రని పూలు అంటే కనకాంబరాలు కానీ మందారం పూలు కానీ వాటితో పూజ చేసి గౌరీ అష్టోత్తర శతనామావళి చెప్పుకోండి. ఇలా చేసుకుంటూ ఉంటే మంచి సంబంధం దొరుకుతుంది. 41 రోజుల్లో మంచి సంబంధం దొరికి మీరు కోరిన ఫలితాలు, మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేసుకోండి.